பத்திரிக்கை மீடியா நண்பர்களுக்கு ஃப்ரெண்ட்ஸுக்கு அந்தருக்கும் நமஸ்காரம். நான் பேர் கே சுக்ரன். நேனு தீனிக்கு முந்து ஏஞ்சல் சினிமா டைரக்ஷன் சேசனு, ராஜமளிகர் தகர பாகுபலி சினிமா ஒர்க் சேசனு, தன் தர்வாத செந்திருப்பு கிருஷ்ணாட்டி கார் மஞ்சி கான்செப்ட் பின்னி ஏஞ்சல் என்ன சினிமா அவகாசம் சேரு. ஈ ஸ்டேஜ் மீது கூச்சோடனைக்கு காரணம் கிருஷ்ணாட்டி கார். ஏன்ட்டே ఎంతోమంది డైరెక్టర్లు మన కథ పెట్టుకుని చాలామంది ప్రొడ్యూసర్ని కలుస్తాం సార్. ఫస్ట్ అవకాశం ఇచ్చినవాడేమో నాకు దేవుడు సెందూరుపై కృష్ణారెడ్డి గారు, నాకు దేవుడు లాంటి వారు. ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాకి క్లాప్ కొట్టడానికి వచ్చిన మారుతి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే కెమెరా స్విచ్ ఆన్కి వచ్చిన రామ్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ నాకు 30 ఇయర్స్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మన ఎంతమంది వచ్చి కొట్టినా మన ఫ్రెండ్స్ వచ్చి మనల్ని ఆశీర్వదించి ఆ క్లాప్ కొట్టేటప్పుడు పక్కన స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. రామ్ మాస్టర్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక వ్యక్తికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలంటే అది కట్టప్ప సత్యరాజ్ గారు. ఏంటంటే ఈరోజు ఇక్కడ మంచి ఫంక్షన్ జరగడానికి ఎంతో ఆయన వెనక ఉండి కృషి చేసి ఆశీర్వదించి మారుతి గారు కూడా ఒక మాట చెప్పి సో పంపించారు. సత్యరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన మారుతి ఫస్ట్ షాట్ డైరెక్షన్ మంచి డైలాగ్ ఇది. మా ఊరి కోసం మా జనాల కోసం ఎప్పుడూ పోరాడి గెలుస్తాం, దానిలో విజయం సాధిస్తాం అన్న డైలాగ్తో ఈ ఫస్ట్ షాట్ ఈ కథ మొదలవుతుంది. ఎందుకంటే ఒకే ఒక పల్లెటూరులో జరుగుతున్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఇది కథ. ఒక వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంఘటనలు, వాళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లం జరిగింది, సో హీరోయిన్లు ఎలా తోడయ్యారు, ఒక పల్లెటూరుని కాపాడడానికి కోసం ఒక ఇద్దరు వ్యక్తులు రామ్ రావణ్ లాంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఎంత పోరాటం చేసి ఆ ఊరిలో ఉన్న జనాల్ని కాపాడారు, గెలిపించారు అన్నదే కథ. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. సో ఈ కథ రెడీ చేసుకుని నేను ఒక మంచి హీరోల కోసం వెతుకుతూ ఉంటే దానిలో జోట్సన్ గారు, బాలాగారు నాకు దొరికారు. దాని తర్వాత మనోజ్ చిత్ర గారు, హీరోయిన్ గారు నాకు దొరికారు. సో అందరితో ఈ సినిమాని ఒక సూపర్ డూపర్ హిట్ డెఫినెట్లీ ఇస్తాను. ఏంజల్ ఎలా ఒక విజయం సాధించిందో అలాగే దానికైనా గొప్పగా ఈ సినిమాని ఒక కొత్తదనంగా తీసి తెర ముందుకి తీసుకొస్తాను. ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. దానికి పత్రికా మీడియా నంబర్స్ ఫ్రెండ్స్ అందరూ మీరు నాకు హెల్ప్ చేసి ఈ సినిమాని అందరం కలిసి విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ బాహుబలి తర్వాత నేను ఏంజల్ సినిమా డైరెక్షన్ చేశాను. దానికి గురుగారు రాజమౌళి గారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చిన తర్వాతనే డైరెక్షన్ అవకాశం వచ్చింది. దానికి ముందు నేను వైవై చౌదరి గారి దగ్గర, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర, ఎన్ శంకర్ గారి దగ్గర, సో ఇలా చాలామంది డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాను. నేను వర్క్ చేసిన ప్రతి గురువులకు ఈరోజు నమస్కారం. ఈ స్టేజ్ మీద కూర్చోవడానికి కారణమైన నా తల్లిదండ్రులు, నా అన్న, వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నాతో కలిసి ప్రతి నిమిషం ఫైట్ చేసి పోరాడి సక్సెస్ ఇస్తామని చెప్తున్న కెమెరామెన్ రాసమ్మది నాకు దాదాపుగా ఒక 10 ఇయర్స్ ఫ్రెండే. ఇద్దరం కలిసి ట్రావెల్ అవుతూ ఉన్నాం. దాదాపుగా ఒక 13 సినిమా అతను కెమెరామెన్గా చేసేది. ఫ్యాంటాస్టిక్ కెమెరామెన్. ఏంటంటే కపటతారి, ఇక్కడ మీరు చూసుంటారు కపటతారి వచ్చింది. అక్కడ చాలా పెద్ద పెద్ద హీరోలతో మంచి మంచి సినిమా చేశాడు. ఇది ఒక
కొత్త హీరోయిన ఆయన కథ విన్న తర్వాత మచ్చి ఈ సినిమా ఫినిష్ చేసి నేను వేరే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను మచ్చి అని అలా అని చెప్పేసి వచ్చి కమిట్మెంట్ తో కూర్చొని ఇక్కడ నాతో ప్రతి నిమిషం ఆల్రెడీ అతనికి రెండు సినిమా తమిళ సినిమా వెయిటింగ్ అయినా కూడా కథ విన్న తర్వాత ఈ సినిమాతో ఒక బ్లాక్ బాస్టర్ నేను కూడా ఇవ్వగలుగుతాను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని నాతో కూర్చొని ట్రావెల్ అవుతున్నా రాసమతి గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నాకు స్క్రిప్ట్ సైడ్ బాగా వర్క్ చేసిన రాజదరై అండ్ శక్తివేల్ ఫ్రెండ్స్ అలాగే నా డైరెక్షన్ టీమ్ నా ప్రొడక్షన్ టీమ్ కాస్ట్యూమర్స్ మేకప్ మ్యాన్ ఆ డైరెక్టర్ ప్రతి వాళ్ళకి ప్రతి టెక్నీషియన్స్కి చాలా 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 థ్యాంక్స్ అందరం కలిసి ఈ సినిమాని ఒక పెద్ద హిట్ ఇస్తాం డెఫినెట్లీ హిట్ అవుతుంది నా పేరు సోలమన్ జెట్సన్ ఇందులో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఫెంటాస్టిక్ మూవీ చాలా బాగుంది స్క్రిప్ట్ చాలా బాగుంది మా డైరెక్టర్ గారు కె శుక్రన్ గారు చెప్పినట్లుగా ఇది ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ పల్లెటూరులో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసేటువంటి స్టోరీ స్క్రిప్ట్లో నాకు నచ్చింది ఏంటంటే కొన్ని వెరీ వెరీ స్టన్నింగ్ పాయింట్స్ చాలా మంచి మూమెంట్స్ ఉన్నవి ఈ యొక్క ఈ టర్నింగ్స్ ఈ మూమెంట్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని నమ్మకం ఉంది మీకు వాస్తవంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు నాకు కొంత బ్రీఫ్ చేశారు కొన్ని పాయింట్స్ చెప్పారు దాన్ని బట్టి నాకు డైరెక్టర్ గారి మీద చాలా నమ్మకం కలిగింది అందుకే నేను ఇంతవరకు పూర్తిగా స్టోరీ కూడా వినలేదు అయినా ఆయన పడే హార్డ్ వర్క్ ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ స్టోరీ తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇది యాక్షన్ మూవీ ఇందులో కామెడీ పార్ట్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో కలిసి చూసేటటువంటి మంచి మూవీ మీ అందరికీ ఒక మంచి మూవీని మేము ఇస్తాము మేము కష్టపడుతున్నాము పలన గారు అంతకుముందు పేరు సారీ ఇప్పుడు ఆయన ఈ మూవీతోటి మీ అందరికీ తెలుసు ఏంజల్ మూవీ తీశారు ఏంజల్ మూవీలో బాహుబలి పలనిగా అందరికి పరిచయము మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఆయన ఈ మూవీ నుంచి కొత్తగా ఒక కొత్త శక్తిలాగా ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో శుక్రన్ అనే కొత్త నామధేయాన్ని పెట్టుకున్నారు అది మీ ప్రెస్ వాళ్ళకి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను బాహుబలి పలన గారే మన కె శుక్రన్ గారు ఆయన యొక్క డైరెక్షన్లో ఈ మూవీ చాలా అద్భుతంగా వస్తుందని చెప్పేసి నాకు బాగా నమ్మకం ఉంది అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది వీలైతే మేము త్వరగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి ఫ్రంట్ వారికి అందరికీ నా నమస్కారాలండి ఒక నేను 10 ఇయర్స్ నుంచి బాగా సినిమాలు చేస్తూనే ఉన్నా ఒక 8-8 సినిమాలు చాలా స్ట్రగుల్ మీకు తెలియదే ఉంది సినిమా ఇండస్ట్రీ సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనేం ఫీల్ అవుతున్నానంటే రామ్ వర్సెస్ రాబన్ ఇందులో నేను రాబన్ రోల్ ప్లే చేస్తున్నా అండి సో నాకు పళని సార్ ఎప్పటి నుంచో తెలుసు అంటే బాహుబలి టైం నుంచి కూడా ఏదన్నా క్యారెక్టర్ దొరుకుతుందా అని చిన్న చిన్నగా వెళ్ళి బాహుబలిలో పాపం పళని సార్ని నేను అడగడం పళని సార్ ఆయనకు తోచినంత ఏదో పాపం సార్ చెప్పడానికి ట్రై చేయడం ఇలా జరిగింది సో ఇంత సుదీర్ఘమైన కమ్యూనికేషన్లో పళని సార్ దాదాపు ఒక 4-5 సినిమాలకు రెకమెండ్ కూడా చేశాను నన్ను హీరోగా పాపం సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో ఈ సినిమా వచ్చేసి మొత్తం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిద్దండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విలేజ్లో జరిగే కొన్ని సమస్యలు అంటే చాలా సెన్సిటివ్ విషయాల్ని కరెక్ట్గా అంటే ఒక కమర్షియల్గా చెప్తే సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్తుంది అనేది ట్రై చేస్తున్నాడు పళని సార్ ఇండస్ట్రీకి కొత్త కాదు నేను కొత్త కాదు ఈ సార్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇదంతా కొత్త వాళ్ళ ప్రయత్నం అనుకోవద్దు ఇది మంచి ఎక్స్పీరియన్స్తో ఒక ప్లాన్డ్గా చేస్తున్నాం నేను 100% చెప్తున్నాను ఆయనకంటే 200% నాట్ 100% 200% చెప్తున్నాను ఇది చాలా మంచి సినిమా అవుతుంది మంచి సినిమా అవడం కంటే కూడా పెద్ద హిట్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా ఎందుకంటే ఇందులో కంటెంట్ అలా ఉంటుంది తర్వాత ఇంకా పళని సార్ గురించి ఒక మాట చెప్పాలంటే సారీ శుక్రన్ సార్ ఇప్పుడు నేమ్ చేంజ్ చేశాడు శుక్రన్గా సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే రసమతి అనే ఒక కెమెరామెన్ వచ్చారండి మనకు సినిమా డిఓపి గారు రసమతి సార్ ఒక పెద్ద సినిమాలు సెబి సుబ్బరాజు సార్ తర్వాత మన సల్మాన్ ప్రభు గారు ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసి వచ్చారు సో నేను అడిగాను రసమతి గారిని సార్ మీరు ఇన్ని పెద్ద సినిమాలు చేశారు కదా నాకు తెలిసి తెలుగులో మీకు కొంచెం చిన్న సినిమా కంపేర్ వాళ్ళతో పోల్చుకుంటే ఆర్టిస్టులు అదంతా అని నేను చిన్నగా అడిగితే స్క్రిప్ట్ ఎక్సలెంట్గా ఉంది సో ఇది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాలా నేను నీకు ధైర్యం చెప్తున్నాను నువ్వు మళ్ళీ వెనుతిరిగి చూసుకోవు ఇండస్ట్రీలో
నేను నీకు 100% కాన్ఫిడెంట్ చెప్తున్నా అని చెప్పాడు రసమతి సార్ ను నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఎనర్జీ ఇచ్చావు అలాగే సుక్రన్ సార్ కి మమ్మల్ని నమ్మి మా ప్రొడ్యూసర్ అండి జెర్సన్ సార్ యుఎస్ లో ఉంటారు ఆయన సో ఆయన మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ సో ఆయనకి సార్ వాళ్ళ మేడం ఉన్నారు ఆమెకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందులో మిగతా ఆ టెక్నీషియన్స్ కి కాస్ట్ అండ్ క్రూ కి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఈవెన్ మా శక్తి సార్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ సినిమా చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ చిత్ర ఇప్పుడు ఈ మూవీ ఆఫర్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను చాలా మూవీస్ చేశాను 10 ఇయర్స్గా నేను ట్రావెల్లోనే ఉన్నాను ఇండస్ట్రీలో తమిళ్లో చేశాను ఎక్కువ సో ఈ మూవీ నాకు చాలా నచ్చింది టైటిల్ చూసారంటే రామ్ రావణ్ అది కూడా పెద్ద విషయం కాదు దాని మీద ఒక రెండు ఫ్లాగ్ ఉన్ను ఆ ఫ్లాగ్కి ఇచ్చిన కలర్ సో చాలా క్యాచివ్గా ఉన్నింది డైరెక్టర్ గారు స్ట్రాంగ్గా ఉన్నారు మీరే చేయాలని చెప్పి సక్సెస్ ఇస్తాం తప్పకుండా అని చెప్పి సో ఐ హోప్ మీ సపోర్ట్తో మేము ఈ మూవీ ట్రావెల్ అవుతున్నాము తప్పకుండా సక్సెస్ చేస్తాము హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఏంటి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమాటోగ్రాఫర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను సెలెక్ట్ చేసి ఈ ఆఫర్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్